అన్న నమస్తే ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయిగా అత్తలారా మరి ఎవరన్నా లీడర్ రిట్ మొకానా ఏ ఎలక్షన్లకు అత్తరు కదా రావాలి లేకుంటే పెద్దసార్ లెక్క పబ్లిక్ ని కలవకుండా ప్రగతి భవన్ గడ్డ దాటకుండా మహారాజు లెక్క కూర్చుంటే నడవదిగా ఇప్పుడు ఏమంటావ్ మరి సీఎం అయినా కూడా పనులను నిడిచిపెట్టుకొని పలకరించేందుకు మీటికి రమ్మటమేంది పనులు అయితేనేలే చూసుకోవాలా గానీ అన్ని పలికి మళ్ళీ మాట్లాడలేదుగా ఫామ్ హౌస్ ఉంటాడు ప్రగతి భవన్ పరాడ కూడా దాటనంటావు ఆయన పథకాలన్నీ ఇంటికి ఏరుతున్నాయి ప్రతి పేదోని దగ్గరికి వస్తున్నాయి పబ్లిక్ కు సేవ చేస్తందుకే లీడర్లు ఉన్నప్పుడు అదే లీడర్లు పబ్లిక్ ని కలవాలి కదా మరి సక్క వచ్చి కలవకున్నా కూడా వాళ్ళ కష్టం ఏందో తెలుసు ఏం చేస్తే వాళ్ళ గోస తీరుతుందో తెలుసు ఇయాల అనువన్నగుడి లేని ఊరుంటది కావచ్చు కానీ కేసీఆర్ పథకం అందని ఇల్లు అయితే ఉండదు నీయసంటి సగం సగం తెలిసిన వాళ్ళు సార్ పబ్లిక్ ని కలవడని చెప్పేసి మనిషికుంటే మాట్లాడచ్చు కానీ అదే పబ్లిక్ సార్ పనితరం గురించి సార్ పథకాల గురించి తరతరాలు మాట్లాడుకుంటారు కేసీఆర్ దాకా ఒక లచ్చ తిప్పలు చెప్పుకుంటారు అంటే కింది అధికారులు పని చేయనట్టే కదా ఒక వ్యవస్థల ఊళ్ళో సెక్రటరీ కాంచెల్లి చీఫ్ సెక్రటరీ వరకు అందరు ఉంటారు సర్పంచ్ కాంచెల్లి ఎంపీ ఎమ్మెల్యే ఇట్లా మస్తు మంది ఉంటారు అయినా కేసీఆర్ దాకా ఒక లస్తురు అంటే వీళ్ళ దగ్గర పని కానట్టే కదా ఇదివరకు లీడర్లు ప్రజా దర్బార్ అని చెప్పి మస్తు షోలు చేశారు కానీ ఇప్పుడు అట్లా కాదు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం గురించి ప్రజలే ఇష్టం వచ్చినట్టు తిడతారు పోయిగా పని చూసుకో